ఒక చిన్న గ్రామంలో బిర్జు అనే ఒక పిల్లాడు నివసించేవాడు. అతడు చాలా పేదవాడు. అతను ఒక షాప్లో పనిచేస్తూ తను మరియు తన తమ్ముడి కడుపు నింపేవాడు. వారి దగ్గర ఒక ఏనుగు కూడా ఉండేది. దాని పేరు రంగా. బిర్జు రింకు రంగా ఏనుగుని చాలా ప్రేమించేవారు. వారు రంగా ఏనుగు చెప్పే ప్రతి మాట అర్థం చేసుకునేవారు. బిర్జు రింకు వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములకి ఆ ఏనుగు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు. ఒకరోజు బిర్జు రింకుతో ఇలా అంటాడు. రింకు, ఇంకా రంగాతోని ఇలానే ఆడుతూ ఉంటావా? లేదా షాప్కు వెళ్దామా? లేదంటే షావుకారు మనపైన కోపడతాడు. ఇక నీ ఆటలన్నీ ఆపేసి బయలుదేరు. మనం ఇప్పుడే త్వరగా అక్కడికి వెళ్దాం పదా. సరే అన్నయ్య, ఇప్పుడే వెళ్దాం పదా. తరువాత అన్నదమ్ములిద్దరూ పనికి వెళ్ళిపోతారు. వారికి షాప్కి వెళ్ళడం కొంచెం లేట్ అవుతుంది. ఈరోజు మళ్ళీ మీరు లేటుగా వచ్చారా పనికి? తొందరగా రమ్మని మీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, అయినా వినరా మీరు? అదేం లేదండి, ఇంట్లోని కొంచెం పని ఎక్కువగా ఉండేసరికి లేట్ అయింది. సరేలే, వెళ్ళండి, వెళ్ళి త్వరగా పని ఏంటో చూడండి. షావుకారు అటు వెళ్ళగానే, ఓ బిర్జు అన్న, ఈ షావుకారు గారైతే మరీ కొంచెం లేట్ అయినా కూడా తిడతారు. ఏమవుతుంది కొంచెం లేట్ అయితే? మనం ఒకవేళ త్వరగా వచ్చి ఎక్కువ పని చేస్తే మాత్రం మనల్ని ఏమీ అనరు. ఏం చేద్దాం రింకు, మన తలరాత అలానే ఉంది. ఈ షాప్లో పని చేయడం తప్ప మనకు వేరే దారేది లేదు. సరే సరేలే, ఇక మాటలు ఆపేసి మన పని చూద్దాం. ఒకవేళ మనం ఇలా మాట్లాడుకోవడం షావుకారు గారు చూశారంటే ఇక మనల్ని పనిలో నుంచి తీసేస్తారు. పదా వెళ్దాం. తరువాత అన్నదమ్ములిద్దరూ తమ తమ పనులు చేసుకుంటారు. సాయంత్రం కాగానే వారిక పని నుండి ఇంటికి వెళ్తారు. షావుకారు వాళ్లకి సెలవిస్తాడు. అరే రంగా, నువ్వు ఇప్పటి వరకు మా కోసం ఎదురు చూస్తూ ఉన్నావా ఏంటి? రంగా తొండం లేపి వాళ్ళకి ఇలా చెప్తుంది. నేను ఎప్పటినుంచో చాలా ఆకలిగా ఉన్నాను, నాకు చాలా ఆకలి వేస్తుంది. నేను నీకోసం అరటి పళ్ళ గెల తీసుకొచ్చాను, తీసుకో, తీసుకుని తిను. రంగాకి అరటి పళ్ళు తినిపించి వాళ్ళిద్దరూ కూడా భోజనం చేయడానికి వెళ్ళిపోతారు. తిన్న తర్వాత వాళ్ళిద్దరూ పడుకుంటారు. అర్ధరాత్రి కాగానే అన్నదమ్ములిద్దరూ పడుకున్నది చూసి ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి రంగాని తీసుకుని వెళ్తారు. ఈ ఏనుగుని అమ్మితే మనకు చాలా డబ్బులు వస్తాయి. అవును, మనం లక్షాధికారులం అవుతాం. ఆ షావుకారు మనకు బిర్జు మరియు రింకు అడ్రస్ చెప్పి చాలా మంచి పనే చేశాడు. మనం ఇప్పుడే ఈ ఏనుగుని తీసుకుని వెళ్ళి ఆ సార్కి అప్పజెప్తే మనకు ఆయన దానికి బదులుగా చాలా డబ్బులు ఇస్తాడు. నాకు ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు, ఈ ఏనుగుని అతను ఏం చేస్తాడు? అరే, అతడు ఏమైనా చేసుకొని మనమైతే ఇప్పటి నుంచే ధనవంతులమైనట్టు కలలు కంటున్నాం. కలలు మాత్రమే కంటూ ఉంటామా, లేక వాటిని సాకారం చేసుకుందామా? త్వరగా పద, ఎవరైనా చూశారనుకో ధనవంతులం కాదు, బిచ్చగాళ్ళ కూడా పనికి రాకుండా చితగ్గొట్టేస్తారు. తర్వాత వారు రంగాని గ్రామానికి దూరంగా ఉన్న పాత కోట దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఒక చిత్రమైన వ్యక్తి కలుస్తాడు. అతడు తన ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. వారు రంగాని ఆ వ్యక్తికి ఇచ్చేస్తారు. ఇదిగో తీసుకొచ్చారా ఏనుగుని, మీ డబ్బు మీరు తీసుకోండి. ఆ వ్యక్తిలో నుంచి ఒకడు ఆ మనిషిని అడుగుతాడు. మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట అడగను సార్. త్వరగా ఏంటో అడుగు. అసలు ఈ ఏనుగుని మీరు ఏం చేస్తారు? ఆ అపరిచిత వ్యక్తి చాలా కోపంతో వారిని చూసి ఇలా అంటాడు. మీరు చేసిన పనికి నేను డబ్బులిచ్చాను కదా, వెళ్ళండి ఇక్కడి నుంచి. తరువాత భయంతో అక్కడున్న వాళ్ళంతా వెళ్ళిపోతారు. వారు వెళ్లగానే ఆ వ్యక్తి తన మాస్క్ను తీసేసి గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటాడు. నేను ఈ ప్రపంచంలోనే పెద్ద సైంటిస్ట్ అయిపోతాను. నేను ఈ ఏనుగుపై పరిశోధనలు చేసి చాలా గొప్ప సైంటిస్ట్ని అయిపోతాను. అవును, నా పేరు ఈ ప్రపంచం మొత్తం వినిపిస్తుంది. ఆ సైంటిస్ట్ ఇంట్లో చాలా రకాల జంతువులు పక్షులు ఉన్నాయి. వాటన్నింటినీ అతను బంధించి ఉంచాడు. అతడు ముందు నుండి అన్ని జంతువులపై ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. ఆ ఏనుగుని పెద్ద పెద్ద గొలుసులతో కట్టేసి ఉంచాడు. రంగాపై ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. మరుసటి రోజు బిర్జు మరియు రింకు నిద్రలేవగానే రంగా లేకపోవడంతో, అయ్యో ఈ రంగా ఎటు వెళ్ళాడు? మనకు చెప్పకుండా ఎటు వెళ్ళడు కదా వీడు, ఎక్కడికి వెళ్ళాడు? అయ్యో ఎక్కడికి వెళ్ళాడు అర్థం కావడం లేదు. పదా పదా వెళ్ళి వెతుకుదాం. వెంటనే అన్నదమ్ములిద్దరూ రంగాని వెతుకుతూ బయలుదేరతారు. వెతుకుతూ వెతుకుతూ సాయంత్రం అయిపోతుంది. కానీ రంగా వారికి దొరకడు.
వారిద్దరూ రంగాని గుర్తు చేసుకుని ఏడుస్తారు. రంగా రంగా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? రంగా పాపం ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఎవరు తీసుకెళ్లారో ఏమో, ఎక్కడున్నాడో ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇటువైపు సైంటిస్ట్ రంగాపై ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తాడు. రంగాకి ఇంజెక్షన్స్ వేయగానే రంగాకి చాలా నొప్పిగా ఉంటుంది. నాకు చాలా నొప్పిగా ఉంది, నన్ను వదిలిపెట్టు, నన్ను ఇంటికి వెళ్ళనివ్వు, నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? కానీ సైంటిస్ట్ రంగా మాటలు అర్థం చేసుకోలేకపోయాడు. అలాగే రంగాకి ఇంజెక్షన్ చేయగానే రంగా స్పృహ తప్పి పడిపోతాడు. సైంటిస్ట్ రంగాపై చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. నేను ప్రపంచంలోకెల్లా గొప్ప సైంటిస్ట్ అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఇలా సైంటిస్ట్ రంగాపై ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే చాలా రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత, నేను ఈ ఒక్క చివరి ఇంజెక్షన్ చేశానంటే ఈ ఏనుగు కూడా మనుషుల్లానే మాట్లాడుతుంది. ఈ ఒక్క రోజు తర్వాత నుంచి నా ప్రయోగం సక్సెస్. తర్వాత సైంటిస్ట్ మరుసటి రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మరుసటి రోజు కాగానే, ఈ రోజు నా ఎక్స్పెరిమెంట్ చివరి రోజు, నేను ఈ ఇంజెక్షన్ ఇవ్వగానే ఏనుగు మనుషుల్లానే మాట్లాడుతుంది, ఇక నా ప్రయోగం కూడా సక్సెస్. సైంటిస్ట్ ఏనుగుకి ఇంజెక్షన్ వేయగానే ఆ ఏనుగు చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. నాకు చాలా నొప్పిగా ఉంది, నన్ను వదిలిపెట్టు, నాకు చాలా బాధగా ఉంది, నన్ను వదిలిపెట్టు. రంగా ఏనుగు చాలా ఏడుస్తుంది, కానీ సైంటిస్ట్ కి దానిపై కొంచెం కూడా దయ కలగదు. సైంటిస్ట్ తన ఎక్స్పెరిమెంట్ పూర్తి కావడం కోసం మాత్రమే చూస్తున్నాడు. అతను నిరంతరంగా ఇలాగే ఇంజెక్షన్ చేస్తూ ఉంటాడు. ఏనుగు బాధపడుతుంది కూడా అతను పట్టించుకోడు. సైంటిస్ట్ ఇంజెక్షన్ చేయగానే ఏనుగు చాలా గట్టిగా ఏడుస్తూ వణుకుతుంది, గట్టిగా అరుస్తుంది. నన్ను రక్షించండి, ఎవరైనా కాపాడండి, నన్ను చంపవద్దు. సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ పూర్తి కాబోయే టైంలో అకస్మాత్తుగా అతని ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతుంది. రంగా చనిపోతుంది. అయ్యో, ఇదేంటి, నా కష్టమంతా వృధా అయిపోయింది, నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయింది. ఈ ఎక్స్పెరిమెంట్ 5 నిమిషాలైనట్లయితే సక్సెస్ అయ్యేది. అతి కష్టం మీద ఏనుగును తీసుకొచ్చాను, ఇంకో ఏనుగుని ఎక్కడి నుంచి తీసుకురాను? రంగా ఏనుగు చనిపోగానే దయ్యమవుతుంది, తన ఎదురుగా ఉన్న సైంటిస్ట్ ని తొక్కి చంపేస్తుంది. తర్వాత గట్టి గట్టిగా ఏడుస్తుంది. ఈ రోజు నుంచి ఒక్క మనిషిని కూడా వదిలిపెట్టను. తరువాత ఆ ఏనుగు ఆ పాత కోట నుండి బయటకు వస్తుంది. దానికి ఒక మనిషి కనిపిస్తాడు. ఈ మనుషులెవరు ప్రాణాలతో ఉండటానికి వీలులేదు, వీరిని ఎవ్వరి ప్రాణాలతో ఉంచను, అందరినీ చంపేస్తాను. తరువాత ఆ భూతం ఏనుగు ఆ మనిషిని తన కాళ్లతో నొక్కి చంపేస్తుంది. తరువాత మరుసటి రోజు గ్రామంలోని మనుషులకి ఆ మనిషి యొక్క శవం కనిపిస్తుంది. అరే, ఈ మనిషిని ఎవరు చంపేసుంటారు? ఇంత దారుణంగా ఎవరు చంపుంటారు? అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఏమో గాని, పాపం ఎవరో చంపి పడేశారు, ఇంత దారుణంగా ఎవరు చేయగలరు? ఇదంతా చూస్తుంటే ఏదో ఏనుగు ఈ పని చేసినట్లుగా అనిపిస్తుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. చూస్తూ చూస్తూనే ఈ వార్త గ్రామమంతా వ్యాపిస్తుంది. ఈ వార్త బిజ్జు మరియు రింకులకి కూడా తెలుస్తుంది. వాళ్ళిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటారు. ఇది ఎలా జరుగుతుంది? ఎవరో మనుషుల్ని రాత్రిపూట నలిపి నలిపి చంపేస్తున్నారు, ఇదంతా ఎవరు చేస్తున్నారు? బిజ్జు ఆలోచనలో పడతాడు. కొంప తీసి, ఇదంతా మన రంగా మాత్రం చేయడం లేదు కదా, జనాలు కూడా దీని గురించే మాట్లాడుతున్నారు, ఇదేదో ఏనుగు చేసిన పనే అని. లేదు, అలా ఏమీ జరగదు. అప్పుడే బిర్జు రింకుతో ఇలా అంటాడు. ఎందుకు, నేను ఆలోచించింది నిజం కాదా ఏమిటి? అవును అన్నా, మన రంగా చాలా మంచిది, అలా ఎప్పటికీ చేయదు, అది
ఎవరిని చంపే ఆలోచన కూడా చేయదు. పాపం, లేదు లేదు, అలా మన రంగా ఎప్పటికీ కూడా చేయడు. బిర్జు అన్న, ఈ పని వేరే ఏదో చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఈ విధంగా మాట్లాడుకుంటూ రాత్రి అవుతుంది. అన్నదమ్ములిద్దరూ అన్నం తిని నిద్రపోతారు. అర్ధరాత్రి కాగానే భూతం గ్రామంలో తిరుగుతుంది. అప్పుడే దానికి ఒక వ్యక్తి కనిపిస్తాడు. భూతం ఆ మనిషి మాటలు అస్సలు వినకుండా తన కాళ్లతో నలిపి చంపేస్తుంది. భూతం ఆ వ్యక్తిని చంపుతున్నప్పుడు ఒక మహిళ తమ కిటికీలో నుంచి ఇదంతా చూస్తుంది. అరే, ఇది బిర్జు రింకుల ఏనుగు కదా, ఇది భూతంలో ఎలా మారిపోయింది, ఇదే అందరిని చంపుతోంది. తరువాత ఆమె భయంతో కిటికీని మూసివేస్తుంది. దేవుణ్ణి తలుచుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కాగానే ఆ మహిళ భూతం రంగా ఏనుగు గురించి అందరికి చెప్తుంది. అరే, ఈ ఏనుగు ఏదో కాదు, రింకు బిర్జుల ఏనుగే, భూతంలా మారింది, అది అందరిని చంపుతోంది. తరువాత గ్రామస్తులందరూ బిర్జు వాళ్ల ఇంటికి వెళ్లి, ఓ బిర్జు, ఈ రంగా ఏనుగే ఇదంతా చేస్తుంది, అందరినీ కూడా చంపేస్తుంది, ఇప్పుడు నువ్వే మనందరినీ కూడా కాపాడగలవు. అసలు నాకైతే అస్సలు తెలియదు మా రంగా ఇంత పని ఇలా చేస్తుంది అని. తర్వాత రాత్రి కాగానే భూతం ఊర్లో తిరుగుతూ ఉంటుంది. భూతానికి ఒక వ్యక్తి కనబడతాడు. అప్పుడు అది అతన్ని చంపడానికి వెళ్తుంది. అంతలో బిర్జు మరియు రింకు రంగా భూతం ముందుకు వెళ్లి నిల్చుంటారు. రంగా, ఎందుకు వీరందరినీ ఇలా ఎందుకు చంపుతున్నావు? వీళ్ళంతా ఏ పాపం చేశారు? నువ్వసలు ఇలా ఉండేదానివి కాదు, కానీ వీళ్ళని ఎందుకు చంపుతున్నావు? అసలు నిన్నెవరు చంపారు? వారి స్వార్థం కోసం నన్ను చంపేశారు వీళ్ళందరూ. నేను అరుస్తూ బాధపడుతుంటే నా బాధని ఎవ్వరూ కూడా చూడలేదు. వీళ్ళందరూ నాకు చాలా నొప్పిని కలిగించారు, నన్ను చంపేశారు. వాళ్ళు నాలాగా ఎన్ని జంతువులను చంపారో కూడా నాకు కూడా తెలీదు. ఇంత కూడా మానవత్వం లేని మనుషులు వీళ్ళంతా, అందుకే చంపుతున్నాను. శాంతించు రంగా, శాంతించు. కానీ ఏనుగు మాత్రం చాలా కోపంతో నిండి బాధతో అరుస్తుంది. ఎప్పుడైతే రంగాపై బిర్జు చెయ్యి వేసి నిమురుతాడో అప్పుడు రంగా కొంచెం శాంతిస్తుంది. రంగా, నువ్వు చనిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది, కానీ ఇందులో గ్రామస్తులు తప్పేమీ లేదు, వారిని చంపకు రంగా. నేను వారిని వదిలిపెడతాను, కానీ వారు వారి జీవితంలోని ఏ జంతువుని కూడా చంపవద్దు, మరియు వాటిని బాధ పెట్టవద్దు. మేము నీకు మాటిస్తున్నాము, ఇక నుంచి మేము ఏ జంతువుని కూడా చంపము. ఇలా చెప్తూనే భూతం ఆ మనిషిని చంపకుండా వదిలి వెళ్తుంది. ఆ ఏనుగు ఆత్మకి శాంతి లభిస్తుంది. అది అక్కడి నుండి వెళ్ళి